నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ నూతన కమిషనర్ కిరణ్ను టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య, టీడీపీ నేతలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. అనంతరం పట్టణంలో తాగునీటి ఎద్దడిపై సమస్యలు వివరించారు. పట్టణంలో బాలకృష్ణారెడ్డినగర్, వైకుంఠపురం, వెంగళరావు నగర్, సుజాతానగర్ ప్రాంతాల వాసులతో కలిసి అక్కడ నీటి కోసం పడుతున్న పాట్లను కమిషనర్కు వివరించారు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసేవారు చాలా చోట్ల వివక్ష చూపుతున్నారని, ఎవరైనా వారిని ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నట్లు చెప్పారు. ఫ్లెక్సీల ఏర్పాటులో వివక్ష చూపుతున్నారని, ప్రతిపక్షాలు ఎవరైనా ఏర్పాటు చేస్తే వెంటనే టౌన్ ప్లానింగ్ వారు తొలగిస్తున్నట్లు చెప్పారు. అందరికీ ఒకే న్యాయం జరగాలన్నారు. తాగునీటి సరఫరా లేనప్పుడు వాలంటీర్లు ఏమి చేస్తారని, వారి ప్రాంతాల్లో నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కదా అని ప్రశ్నించారు. పట్టణంలో అనేక సమస్యలపై కమిషనర్కు వినతిపత్రం అందించారు. ఈరోజు ముఖ్యంగా కావలి మున్సిపల్ ఆఫీస్ రావడానికి కారణం, కొత్త కమిషనర్ గారు వచ్చారు, మర్యాదపూర్వకంగా ఆయన కలిసి ఆయనకి వెల్కమ్ చెప్పేసి అదేవిధంగా మా సమస్యలు కూడా చెప్పుకుని వచ్చాం. కమిషనర్ గారు చూసి చాలా మంచి వాళ్ళు ఉన్నారు అని బాగా చేసేటట్టు చూస్తుంటే, మా సమస్యలు ఏం చెప్పామంటే కావలి మున్సిపాలిటీలో నీటి సమస్య ఉండే వాటి కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూస్తే వెంగళరావు నగరం, బాలకృష్ణ నగరం, వైకుంఠపురం, చెప్ప మీద, సుచేతనగర్ సైడ్, ఇక్కడ చూస్తే కచ్చేరి మిట్ట, ఈ 10వ వార్డు, 11వ వార్డు, 12 నీటి సమస్య ఉంది. ఈ మేము ఏమంటున్నాం అంటే, కమిషనర్ గారు మీరు ఏ వార్డుకి ఏ రోజు నీళ్ళు ఇస్తున్నారు, ఏ రోజు బాస్ రోజు ఇస్తున్నారు, రోజు ఇస్తున్నారా, టైమింగ్స్ ఇవ్వాలి, మాకు షెడ్యూల్ కావాలి, ఎట్టి వాటర్ ఇస్తారు ఒకటి అడిగాము. అదేవిధంగా కావాలకి రోజు ఎన్ని ట్యాంకర్లు వస్తున్నాయి, ఏ వార్డుకి ఎన్ని ఇస్తున్నారు ఆ వివరం కావాలి. ఏ వార్డుకి ట్యాంకర్ నీళ్లు రావట్లేదు, ఆ నీళ్లు ఎక్కడ పోతుందో తెలియట్లేదు, ఎక్కడ అమ్ముకున్నారో, అందుకని ఆ వివరం ఒకటి అడిగాము ట్యాంకర్లు. అదేవిధంగా కావలి టౌన్ లో ఉండే ఒక్క బోర్డు పనిచేయట్లేదు, బోర్డు రిపేర్ చేయించండి. అదేవిధంగా కావలిలో ఉండే పాత బావులు, గతంలో బావులు ఉంటే ఆ బావులు క్లీన్ చేసి ఎండాకాలం వాడుకునేవారు. ఆ బావుల్లో కానీ బోర్డులో కానీ నీళ్లు ఉండాలంటే దీనికి ఒక ఆనవాయితీ ఉంది. జొన్నప్పకుంట, వట్లకుంట, పాపిరేటి చెరువు, ఇంకోటి అన్నప్పకుంట, ఈ 4 చెరువులు నీటి లెవెల్ ఒకటే లెవెల్ మెయింటైన్ చేస్తే కావలి మున్సిపాలిటీ నీటి లెవెల్ తగ్గదు. అది ఒక చూడమన్నా, రాబోయే రోజులు ఎండలు ఇప్పేది అవుతున్నాయి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉంది చూసుకోండి, ఆ లెవెల్ లేకుండా నీళ్లు రావట్లే. మీరు ఇప్పుడే జాగ్రత్త చేసుకొని రిజర్వాయర్ నుంచి తెచ్చుకొని నీళ్లు ఫుల్ లెవెల్ పెట్టుకోండి, లేకపోతే ఇబ్బంది పడతాం. ముందు జాగ్రత్త ఉండాలి కమిషనర్ గారు మీరు కొత్త. ఇంకొకటి, ఏది చేసినా న్యాయంగా చేయండి. వాళ్ళ ఫ్లెక్సీలు అయితే 4 రోజులు ఉండొచ్చు, మా అయితే 1 రోజు తీసేయాలి. తప్ప ఒప్పుకోను, దీనికి ఏదున్న ఒకటే చట్టం, ఒకటేను అందరికి ఒకటే చట్టం. రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, టైం దగ్గర పెట్టుకుంది, 2024 ఇంకా 6 నెలలే ఉంది. అక్కడ మళ్ళీ అక్కడి నుంచి డంప్ చేయాలి, ఇక్కడ నుంచి మన అగ్రహారం బావి నుంచి అది డంప్ చేసిన దాని వల్ల మాకు నీళ్లు రావు. దానివల్ల మేము అడిగేది ఏంటంటే, ఆ లింక్ కలపండి, మాకు ఇబ్బంది లేకుండా కింద లేవట్లేదు, చాలా ఇల్లు పడిపోయింది. అదొకటి ఫైనల్ గా తక్కువ పాయింట్ సార్, శానిటేషన్ ఓకే సార్, శానిటేషన్ మా 10, 11, 12 వార్డులు మాట్లాడండి సార్, ఈ 3 వార్డులు శ్రమ ఏరియాస్, ఈ 3 SC వార్డులు అది పక్కన పని కావల్లో ఉండే మురికి మొత్తం అక్కడ వచ్చి స్టార్ట్ అవ్వదు. మాట ఫైనల్ చెప్తాను, కావల్లో ఉండే మురికి మొత్తం వచ్చి 11, 12 వార్డుల మధ్య స్టార్ట్ అవ్వదు. 10 వార్డు కూడా ఉందండి దాంట్లో లింక్ అయితే, దాంట్లో చెత్త చెదారు దానికోసం ఇప్పుడు అక్కడ ఏదో పెడతారు కదా, కావలు ప్యూరిఫైడ్ చేసేది, దానివల్ల మొత్తం ఆగిపోయి విపరీతమైన దోమలు ఆ చుట్టుపక్కల మన అన్నపకొండ కానీ వచ్చే కాలకి అందరు చెత్త ఎక్కి దాంట్లో పడాలి వస్తుంది. మొత్తం మా 3 వార్డులకి విపరీతమైన దోమలు సార్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.